ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వినియోగదారుల సంఘం సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రుణ వ్యాపారాల ద్వారా వేలాది మంది చనిపోతున్నారు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఎంతోమంది గ్రామాలు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు కూడా పోయి చనిపోతుంటే కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము 11/22/2022 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి వినియోగదారుల సంఘం తరఫున ఒక ఫిర్యాదు చేసి ఉన్నాం. రుణ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోండి అని చెప్పి గవర్నర్ గారు పంపిస్తే, గవర్నర్ గారు 29/12/2022 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి మా ఫిర్యాదుని పంపి ఉన్నారు. అయితే రాష్ట్రంలో దాదాపుగా 2 సంవత్సరంలో పైనల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రుణ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడం కానీ ఆన్లైన్ రుణ వ్యాపారాలను బంద్ చేయడం కానీ జరగలేదు. అది చేయనందువల్ల రాష్ట్రంలో వేలాది మంది రుణ బాధితుల వేదనకు గురయ్యి చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు, డీజీపీ గారు నివాసం ఉండే ప్రాంతంలో కూడా వందలాది మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు వెంటనే డీజీపీ గారికి మా యొక్క సూచనలను పంపించి ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ద్వారా రుణ బాధితులకు భరోసా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజే డోన్ పోస్ట్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి తిరిగి సమాచార హక్కు చట్టం ద్వారా డీజీపీ గారు తీసుకున్న చర్యలను మాకు తెలియజేయాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈరోజు పంపించడం జరిగింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు, రాష్ట్ర హోంమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్ వారు, డీజీపీ వారు, రాష్ట్రంలో ఉన్న అందరు ఎస్పీలకు, డిఎస్పీలకు, పోలీస్ శాఖకు రుణ బాధితులకు భరోసా కల్పించి తర్వాత సమావేశాల ద్వారా వాళ్లకు చైతన్యం తీసుకురావాలని, అదేవిధంగా రుణ వ్యాపారులపై చర్యలు తీసుకొని కేసులు కూడా బనాయించాలని చెప్పి మేము ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ వ్యవస్థ ఈ రుణ వ్యాపారస్తులపై చర్య తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ప్రజా వాయిద్యాల కింద కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు ఏఈ నాగరాజు, నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి శ్రీరాములు గారు, తర్వాత చిన్నమతయ్య గారు, చంద్రశేఖర్ గారు, మాదన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పి వారు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ